ప్రతిపాడు ఎన్నికల బరిలో ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులు తలపడబోతున్నారు. వైసీపీ తరపున బాలసాని కిరణ్ కుమార్ కూటమి నుంచి మాజీ ఐఏఎస్ బూర్ల రామంజనేయులు పోటీ పడుతున్నారు. మరి ఈ నాన్ లోకల్ అభ్యర్థులను నియోజకవర్గ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చ. హోంమంత్రి సుచరితపై ఉన్న అవినీతి ఆరోపణలు ఇప్పుడు బాలసానికి మైనస్ గా మారింది. మరోవైపు కూటమి అభ్యర్థి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. కలెక్టర్గా ఉన్నప్పుడు రామంజనేయులు నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులు చేశారు. దీంతో ప్రజలు అతన్ని ఆదరిస్తున్నారు. మరి ప్రతిపాడు బరిలో నిలిచిన నాన్ లోకల్ అభ్యర్థుల్లో గెలిచేది ఎవరు, అధికారాన్ని చేజిక్కించుకునేది ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతిపాడు ఎన్నికల బరిలో ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులు తలపడబోతున్నారు. వైసీపీ తరపున బాలసాని కిరణ్ కుమార్ కూటమి నుంచి మాజీ ఐఏఎస్ బూర్ల రామంజనేయులు పోటీ పడుతున్నారు. మరి ఈ నాన్ లోకల్ అభ్యర్థులను నియోజకవర్గ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చ. హోంమంత్రి సుచరితపై ఉన్న అవినీతి ఆరోపణలు ఇప్పుడు బాలసానికి మైనస్ గా మారాయి. మరోవైపు కూటమి అభ్యర్థి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. కలెక్టర్గా ఉన్నప్పుడు రామంజనేయులు నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులు చేశారు. దీంతో ప్రజలు అతన్ని ఆదరిస్తున్నారు. మరి ప్రతిపాడు బరిలో నిలిచేది ఎవరు, ఈ ఇద్దరు నాన్ లోకల్స్లో ఎవరికి ఏమేం బలం ఉంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రతిపాడు ఎన్నికల బరిలో ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులు తలపడుతున్న తరుణంలో వైసీపీ తరపున బాలసాని కిరణ్ కుమార్ కూటమి నుంచి మాజీ ఐఏఎస్ బోర్ల రామంజనేయులు పోటీ పడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ప్రతిపాడులో ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులే కనిపిస్తున్నారు, కూటమి నుంచి ఇటు వైసీపీ నుంచి. ఎవరి బలాబలాలు ఏంటి? ముఖ్యంగా బూర్ల రామంజనేయులు ఐఏఎస్గా ఉన్న తరుణంలో బాగా వర్క్ చేశారనే ఒక పాజిటివ్ కన్సర్న్ ఉన్నట్లుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? అదేనండి, ఇప్పుడు ప్రతిపాడు బరిలో ఉన్నటువంటి ఇద్దరు కూడా బోర్ల రామంజనేయులకి కూటమి అభ్యర్థి, అదేవిధంగా బాలసాని కిరణ్ ఇద్దరు కూడా నాన్ లోకల్ అభ్యర్థులే. కాకపోతే బోర్ల రామంజనేయులు గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు ప్రతిపాడులో చేసినటువంటి అభివృద్ధితో ఆయనకు ప్రత్యేక అటాచ్మెంట్ ఉంది. ప్రతిపాడుకు సంబంధించినటువంటి ప్రజలతో కూడా ఆయనకు కొంత అటాచ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ బాలసాని కిరణ్ మాత్రం పూర్తిగా అసలు ప్రతిపాడుతో ఎలాంటి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఇద్దరి మధ్య కూడా ప్రస్తుతం నువ్వానేనా అన్నట్టు జరుగుతున్నప్పటికీ కూడా బోర్ల రామాంజనేయులు వైపు కొంత ప్రజలు అక్కడ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రధానమైన రీజన్ ప్రస్తుతం పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుచరిత గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుచరితకి మొదటి మహిళా హోంమంత్రి హోదాని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అయితే ఆమె సుచరిత ఆ పదవిని అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారు అనేది ఆ మీద ఉన్నటువంటి ఆరోపణ. 100 కోట్ల రూపాయల దోపిడీ చేశారు. ఆమె అక్కడ గెలవదు కాబట్టి సుచరితని పత్తిపాడు నుంచి తాటికొండ నియోజకవర్గాన్ని పంపించి ఇక్కడ బాలసాని కిరణ్ తీసుకువచ్చారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ మీద అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుచరిత చేసినటువంటి అవినీతి బాలసాని కిరణ్కి మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు. నిజంగా బాలసాని కిరణ్ అనే వ్యక్తి ఆ నియోజకవర్గానికి తెలియదు, అది జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలా, ఇటు చంద్రబాబు నుంచి
పార్టీ నుంచి బోర్ల రామాంజనేయులు ఓటేయాలంటే అది ప్రజల నిర్ణయం. కానీ అక్కడ సుచరిత చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో అది ఇప్పుడు బాలసాని కిరణ్ మెడకి ఉచ్చులాగా చుట్టుకున్నటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారు, అభ్యర్థి మారిస్తే చేసినటువంటి దోపిడీ పోతుందా అనే వర్షణ అక్కడ వినపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు బోర్ల రామాంజనేయులకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ కూటమి, జనసేన టీడీపీ బీజేపీ కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూటమి ఓట్లు కూడా అతను ప్లస్ గా మారబోతున్నాయి. మరోవైపు గతంలో గుంటూరు కలెక్టర్ గా చేసిన టైంలో పత్తిపాడు నియోజకవర్గంతో ఉన్నటువంటి అటాచ్మెంట్, ఇక వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తీరు, నిత్యం ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కానీ కిరణ్ మాత్రం ఇప్పటి వరకు గ్రౌండ్ లో పెద్ద ఎత్తున తిరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ లా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ డెవలప్మెంట్ లేని పక్షంలో ఒకవైపు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మరొకవైపు సుచరిత చేసినటువంటి కరప్షన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ రెండు వ్యతిరేకతల నేపథ్యంలో ఈసారి పత్తిపాడు నియోజకవర్గ ఓటరు బోర్ల రామాంజనేయులు వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా భారీ మెజార్టీ దిశగా బోర్ల రామాంజనేయులు ఈసారి పత్తిపాడు మీద టీడీపీ జెండా ఎగరవేయబోతున్నారంటూ కూడా సర్వేలు చెబుతున్నాయి. మహానీస్ చేసినటువంటి ప్రత్యేక సర్వేలో సైతం కూడా దాదాపు 80% పీపుల్ కూడా రామాంజనేయులు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. నందు రైట్, థ్యాంక్ యూ రాజేష్. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.